ఇట్లా ఆడపిల్లల్ని చీప్పుగా, అంటే పెళ్ళైన భార్యని కానీ వెళ్ళిన కానీ వాళ్ళ అంత చీప్గా చూసే ఆ మైండ్ సెట్ ఏంటంటారు, అంటే అబ్బాయే కాదు వాళ్ళ అమ్మ, వాళ్ళ అంటే అమ్మ అంటే వాళ్ళ అమ్మో అక్కో చెల్లో వీళ్ళందరూ వచ్చిన కోడల్ని అంత టార్చర్ చేసే వ్యవహారం ఏంది అంటే, ఇప్పుడు ఫిజికల్ కొట్టపోయినా సరే మాటల సందర్భంగా. దీనికి అట్లీస్ట్ టూ రీజన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఇన్స్టిట్యూషనలైజ్డ్ పేట్రియార్కీ. ఓకే, చిన్నప్పటి నుంచి అలాగే చేయటం. ఏది వాళ్ళ అమ్మ అమ్మమ్మ, లెట్స్ సే ఒక లేడీ ఉందనుకోండి, షీఈస్ అబౌట్ 30-35 ఇయర్స్ ఓల్డ్ అనుకోండి, ఆమెకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అత్తగారు వీళ్ళందరూ చెప్పిన మాట విను, పెద్దలు చెప్పిన మాట విను అనేది నేర్పించారు. ఆ పెద్దల్లో కూడా మగవాళ్ళు చెప్పిన మాట ఇంకా ఎక్కువ విను, అణిగి మణిగి ఉండు, ఎదురు మాట్లాడకు, రైట్. ఇది పాతకాలం. ఈ కొత్త కాలం వచ్చేసరికి దీంట్లో చిన్న చేంజెస్ వచ్చాయి, కానీ ఆ పేట్రియార్కి మైండ్ అలాగే ఉందండి. మైండ్ మాత్రం అలాగే ఉంది, ఎందుకంటే ఆ తరాలు ఇంకా చచ్చిపోలేదు. ఆ ముసలోళ్ళు ఇంకా అలాగే ఉన్నారు, ఆ మెంటాలిటీ అది ఇంకా అలాగే ప్రమోట్ అవుతుంది. ఐఎమ్ సారీ టు సే, కొంతమంది హర్ట్ అవుతారు కానీ బట్ రియాలిటీ కాబట్టి పచ్చిగానే చెప్పాల్సి వస్తుంది. ఇన్స్టిట్యూషనలైజ్ పేట్రియార్కీ, స్త్రీ అనేది ఎప్పుడైనా సరే మగోడి దగ్గర తగ్గే ఉండాలి, లేదా కోడలన్నది తగ్గే ఉండాలి అన్న ఒక మెంటాలిటీ పాతుకుపోయిందనమాట రెండు వైపులా. విచిత్రం ఏంటంటే మనం కూతుర్ని ఇచ్చినా మనం కోడల్ని తెచ్చుకున్నా ఈ మెంటాలిటీ అలాగే ఉంది. దీనికి కౌంటర్గా ఇంకో దిక్కుమాలిన ట్రెండ్ ఒకటి వచ్చిందనమాట. ఏంటంటే నా కొడుకు వెధవ, కోడల మాట వింటా ఉంటాడు, కానీ మా అల్లుడు చాలా మంచుడు, మా కూతురు మాట వింటాడు. ఇది ఇదొక దిక్కుమాలిన మెంటాలిటీ అనమాట. సేమ్ జరిగేది అక్కడే, పెళ్ళాం మాట భర్త వింటే, రైట్, ఇలా ఇలా తిట్టుకుంటూ డిమోటివేట్ చేయటం. దీనికి కౌంటర్గా కోడల్ని తొక్కిపెట్టి ఉంచాలి, కోడల్ని ఎప్పుడైనా సరే ఒక మాట అని ఉంచాలి, ఎందుకైనా మంచిది ఒక మాట అని ఉంచాలి. ఇది ఎందుకు జరుగుతుంది అంటే దాన్ని ఏమంటారు, నాకు జరిగింది సో కాబట్టి నేను అది ట్రాన్స్ఫర్ చేస్తాను, మా అత్తగారు నన్ను తొక్కిపెట్టి ఉంచింది, నా ఏంటి ఇలా ఉండాలి ఇలా నడుచుకోవాలి అని చెప్పి ఆర్డర్ లేసేది, నేను నా కోడలికి అదే ఆర్డర్ వేస్తాను, రైట్. ఇప్పుడు బెస్ట్ డీల్ ఏంటి అంటే కూతురు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, ఇంకొక అమ్మాయి మీ అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చింది, ఇంకో కూతురు వచ్చింది అనుకుని ఫ్రెండ్లీగా ఉంటే అందరు హ్యాపీగా ఉంటారండి. కానీ అలాగ జరిగే కపుల్స్ కానీ లేదా ఫ్యామిలీస్ కానీ చాలా చాలా తక్కువ ఉన్నాయి. అలాంటి ఫ్యామిలీస్ డెఫినెట్గా కూతురుతో పడదు, కానీ కోడలతో బ్రహ్మాండంగా పడే అత్తగారులు చాలా మందిని చూసానండి. అదే అదే. సో కాబట్టి ఈ డీల్ అనేది నాకు తెలిసి మరి ఈ తరంలో ఉన్న ఆడపిల్లల కన్నా ఏమన్నా తెలివచ్చి చిచ్చి కోడల్ని నెత్తిన పెట్టుకోకలే, ఎవరు దించక్కర్లేదు కదా, జస్ట్ ఏంటంటే ఫ్రెండ్గా ట్రీట్ చేసి, ప్లస్ మన తరం జరిగిపోయింది కాబట్టి నెక్స్ట్ తరందే కొంతలో కొంత విన్నింగ్ ఉంటుంది కాబట్టి మన బోర్డు అభిప్రాయాలు వాళ్ళ మీద రుద్దకూడదు అన్న ఒక మెంటాలిటీ వస్తే ఆటోమేటిక్గా ఫ్రెండ్షిప్ వచ్చేస్తాయండి. ఇప్పుడు చాలామందికి ఏంటి, కోడలు మోడర్న్ డ్రెస్లు వేస్తే ఏంటమ్మాయి మోడర్న్ డ్రెస్లు వేస్తున్నావు, మన సాంప్రదాయం ఇదేనా, ఈ మహాతల్లి ఇంకో 10 ఏళ్ళు ఉండి చచ్చిపోద్ది, ఆ తర్వాత వేసుకునే అవకాశం కూడా ఉండదు అమ్మాయికి. ఈ అమ్మ ఇప్పుడు ఎవరైతే కోడలు ఏంటి అత్తగారులాగా దబాయిస్తుందో ఆవిడ ఆమె కాపురానికి వచ్చిన కొత్తలో ఆమెకు మోడర్న్ డ్రెస్లు ఏవో ఉంటాయి, ఎప్పట్లో ఉంటాయి కదా, మిడ్డీలు అనేవాళ్ళు లేకపోతే ఇంకొక పంజాబీ డ్రెస్లు అనేవాళ్ళు, రైట్, చీరలు కాకుండా అలాంటి డ్రెస్లు వేసుకున్నప్పుడు వాళ్ళ అత్తగారు తిట్టింది, అవును ఏమమ్మాయి ఇదేంటి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఏమిటది ఆ డ్రెస్ వేసుకోవడం, చున్ని మీద వేసుకో దగ్గరకు పెట్టుకో తలంచు పగలబడిన అవటాలు అవన్నీ చేయకు, ఇలాంటి రూల్స్ పెట్టింది కాబట్టి నేను కూడా నా కూతురికి పెడతాను, నా కోడలికి పెడతాను. కానీ బయట మాత్రం మళ్ళీ నీట్గా మెయింటైన్ చేస్తారు, బయట పబ్లిక్లో వాళ్ళ ఇమేజ్ శ్రీరామచంద్రుడు బిల్లకు గురిన కొడతారు, బయట వాళ్ళ గురించి ఎవరైనా ఎంక్వైరీ చేయాలనుకున్నప్పుడు అని ఇందాక మీరు చెప్పారు మీరే ఎంక్వైరీ చేసుకోవాలి అన్నారు, బట్ బయట పర్సన్స్తో వచ్చినప్పుడు చాలా బాగా మాట్లాడతారు, లేదా పబ్లిక్లో వాళ్ళ బిహేవియర్ చాలా బాగుంటుంది ఇంటికి వచ్చిన గెస్ట్కి వాళ్ళు బాగా చేస్తారు, బట్ ఈ కోడలు రాగానే మొత్తం చంద్రబాబు మారిపోతున్నారు. అందుకే
అంటే కోడలికి ఒక మెసేజ్ పంపిస్తుంది అన్నమాట, నువ్వు ఇక్కడ సెకండ్ క్లాస్ సిటిజన్ అని కానీ, లేదా ఇక్కడ నీ పని చెప్పిన మాట వినటమే అని కానీ ఒక మెసేజ్ పంపిస్తున్నారు అన్నమాట. ఆ మెసేజ్ పంపించాలన్న ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంతకు ముందు నుంచే వచ్చింది. వాళ్ళకి వాళ్ళ అత్తగారు ఇచ్చి ఉంటారు, లేదా స్త్రీ అన్నాక తలంచుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఎవ్రీబడి హ్యాస్ ద నీడ్ టు బాస్ అరౌండ్ అండి. ప్రతి ఒక్కరికి నేను చెప్పినట్టు పనిచేసే ఒక మనిషి కానీ ఒక జంతువు కానీ కావాలి. చాలామంది వాళ్ళ బాసెస్ తోటి గొడవలు పెట్టుకుని ఇంటికి వచ్చి పెళ్ళాలని తిడుతుంటారు. ఎందుకంటే దే నీడ్ టు ఫీల్ దట్ సుప్రీమసీ అనమాట. అంటే నేను చెప్పినట్టు పడుండే మనిషి కానీ వస్తువు కానీ ఏదన్నా ఉంది అన్న ఫీలింగ్ వాళ్ళకి రావాలి. ఇట్స్ అ సాడ్ స్టేట్. దానికి దీనికి సంబంధం ఏంటి అన్న ఆలోచన ఉండదు, బట్ ఇట్ ఈస్ ట్రూ. చాలామందికి ఇది ఉంటుంది అనమాట, నేను గెలవాలి. అందుకనే పెద్ద బాస్ గాడు చిన్న బాస్ గాడిని తిడతాడు, వాడొచ్చి వాడి కింద తిడతాడు, వాడొచ్చి వాడి కింద తిడతాడు, వీడొచ్చి ఇంట్లో పని మనిషిని ఇంట్లో భార్య అని తిడతాడు, భార్య అని చేస్తే పని మనిషిని తిడతాడు, లేదా పని మనుషులు లేకపోతే పిల్లల్ని బాగుతారు. పీపుల్ ఆర్ ట్రాన్స్ఫరింగ్ ద స్ట్రెస్ టు సమ్వన్ ఎల్స్ అనమాట. ఆ విధంగా ఆ స్ట్రీమ్లో అత్యధికంగా నష్టపోయేది ఇప్పుడు మోస్ట్లీ స్త్రీలే ఉంటున్నారండి. అంటే ఫిజికల్గా వాళ్ళు వీక్గా ఉన్నారు కాబట్టి పడి ఉండే ఈ మెంటాలిటీ ఇన్నాళ్ళుగా పెంపొందించారు కాబట్టి అండి. దాని ఏమంటారు, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇస్ నో లాంగర్ కన్స్ట్రెయింట్ కదా. నాలుగు దెబ్బలేస్తే ఊరుకుండడానికి ఇదేం పాతకాలం కాదు కదండి, తీసుకెళ్ళి లోపలేస్తారు. సో ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మెంటల్లీ కూడా వాళ్ళందరికీ నేర్పించి ఉంచారు, అమ్మాయిలందరికీ నేర్పించి ఉంచారు. మగోడన్నాక ఒక మాట అంటాడు, నువ్వు తలంచుకుని ఉండు అని. ఆ నేర్పించడం ఎలా జరిగింది, ఎంత డీప్గా జరిగింది అంటే దే కాంట్ ఈవెన్ ద మోడర్న్ గర్ల్స్ ఆల్సో కాంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇంట్లో కూర్చొని ఒంటరిగా బాధ పట్టుకుంటూ కూర్చోవడం అది జరుగుతుంది బాగా. ఎగ్జాక్ట్లీ అలా అని చెప్పి మొత్తం అందరినీ ఇప్పుడు రెవెల్ అయిపోయి వెళ్ళి తిరిగి తిరగబడండి నాలుగు బాధండి అని చెప్పట్లేదు. బట్ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు, ఎందుకంటే కొంతమంది తప్పుడు అర్థాలు తీస్తారులేండి. అంటే ఇప్పుడు ఏంటి నీ ఉద్దేశం ఏంటి అంటే దేంటి భరించుకుంటే నాలుగు బాధమంటావా అని. ఆ మొక్క మగోడికి చెప్పాలి కదా, మగోడికి కూడా అదే చెప్పాలి కదా, ఎందుకు ఆవేశపడతావు, నీ 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 బాస్ నిన్ను తిడితే నువ్వు తీసుకొచ్చి పెళ్ళ మీద పెట్టం ఏంటని చెప్పి. రైట్, పీపుల్ హ్యావ్ టు స్టార్ట్ డీలింగ్ విత్ దేర్ స్ట్రెస్సెస్, దే కాంట్ జస్ట్ ట్రాన్స్ఫర్ కదా.